మీరు ప్రయాణిస్తున్న కారు 2 నిమిషాల్లో విమానంగా మారిపోతే గంటకు 300 కిలోమీటర్ల వేగంతో 8000 అడుగుల ఎత్తున దూసుకుపోతే గగనంలో ఆగకుండా 1000 కిలోమీటర్లు ప్రయాణించి గమ్యం చేరిస్తే ఇదేదో హాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా కాదు సాకారమవుతున్న నిజం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎగిరే కారు విషయంలో కీలక ముందడుగు పడింది గంటకు 300 కిలోమీటర్ల వేగంతో 8000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దూసుకెళ్లే సామర్థ్యం గల ఎగిరే కారుకు ఎయిర్ వర్తినెస్ సర్టిఫికేట్ జారీ చేస్తూ స్లోవేకియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది 70 గంటల పాటు టెస్ట్ ఫ్లైట్ 200 సార్లకు పైగా ల్యాండింగ్ టేకాఫ్ల తర్వాత ఎయిర్ వర్తినెస్ సర్టిఫికేట్ జారీ చేశారు 160 హార్స్ పవర్ బిఎండబ్ల్యూ ఇంజిన్ బిగించిన ఈ ఎగిరే కారు సాధారణ పెట్రోల్తోనే నడుస్తుంది యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఈఏఎస్ఏ ప్రమాణాలను ఈ ఎగిరే కారు అందుకున్నట్లు తయారీదారులు తెలిపారు ఈ ఎయిర్ కారు 8200 అడుగుల ఎత్తులో 1000 కిలోమీటర్లు ప్రయాణించగలదని వివరించారు కారు నుంచి విమానంగా రూపాంతరం చెందడానికి ఈ కారుకు 2 నిమిషాల 15 సెకండ్లు అవసరమవుతుంది ఈ ఎగిరే కారు 500 కిలోమీటర్లు ప్రయాణించేందుకు 28 లీటర్ల ఇంధనం ఖర్చవుతుందని దీని ధర 4.5 కోట్ల నుంచి 5.5 కోట్ల వరకు ఉంటుందని ఎగిరే కారును తయారు చేసిన క్లెయిన్ విజన్ సంస్థ తెలిపింది కారుకు ఇరువైపులా చిన్న చిన్న రెక్కలు అమర్చి ఉండగా ఎగిరే ముందు ఈ రెక్కలు విచ్చుకుని పక్షిలా మారిపోతుంది ఇద్దరు ప్రయాణించే వీలున్న ఈ కారు గరిష్టంగా 200 కిలోల బరువు మోయగలదని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు ఆంటోన్ జాజక్ తెలిపారు డ్రోన్ల మాదిరిగా ఈ ఎగిరే కారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎగరలేదని విమానంలానే టేకాఫ్ ల్యాండింగ్ చేయడానికి రన్వే అవసరమవుతుందని తయారీదారులు వెల్లడించారు ఈ ఎగిరే కారుతో త్వరలోనే లండన్ నుంచి ప్యారిస్కు ప్రయాణించే అవకాశముందని తయారీదారులు తెలిపారు 2017 నుంచి ఎగిరే కారును క్లెయిన్ విజన్ కంపెనీ అభివృద్ధి చేస్తుండగా దీనికి స్లోవాక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి తాజాగా ధృవీకరణ లభించింది తాను రూపొందించిన ఎయిర్ కారులో ప్రయాణం ఆహ్లాదకరంగా సాగిందని కారును తయారు చేసిన ప్రొఫెసర్ క్లీన్ వివరించారు ప్రస్తుతం రవాణా సదుపాయాలపై ఉన్న ఒత్తిడి తగ్గించేందుకు ఈ ఆవిష్కరణ ఓ సరికొత్త పరిష్కారంగా మారే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు